గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారం. ఈరోజు పత్రికా రంగానికి అలానే ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి ప్రాణం పోసిన వ్యక్తి రామోజీరావు గారు. ఈరోజు ఆయన మన మధ్య లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో అందరూ ఉన్నాము. అలానే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన గురించి తెలియని ఎన్నో విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక విధంగా చెప్పాలంటే పత్రికా రంగానికి కావచ్చు, అలానే మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రంగానికి కావచ్చు, ఆయన ఒక శిఖరం చెప్పాలంటే ఈరోజు ఆయన మరణించడం అనేది ఆ శిఖరం కూలిపోయిందా అనే బాధలో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎట్లా ఆయన ప్రస్థానం మొదలైంది, అలానే ఏ విధంగా ప్రాణం పోయడం ఇవన్నీ జరిగాయి? ఆయనను విశ్లేషించాలంటే చాలా కష్టమైన పని, మనకంటే ఈ సమయం సరిపోదు. కానీ మనం చూసినట్టయితే ఒక శిఖరం కూలిందని మీరు మాట్లాడడం జరిగింది, అది కరెక్టు పదంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే ఇప్పుడు మూలం, ఈరోజు ఇన్ని ఛానళ్ళు ఇన్ని పత్రికలు నడుస్తున్నాయంటే ఒక మూలం ఎక్కడ ప్రారంభమైందంటే అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు పనిచేస్తున్న చాలామంది వ్యక్తులు వ్యవస్థలు పత్రికలు కూడా అక్కడి నుంచి పురుడు పోసుకున్నవే. అంటే ఒక ఈనాడు అనే పత్రిక ద్వారా చాలామంది అంటే చాలా ఈనాడు చదవకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా మనం చూసాం. పొద్దున లేవగానే ఈనాడు పత్రిక చూస్తేనే వాళ్ళు టీ తాగడం కానీ మిగతా కార్యక్రమాన్ని చేసే స్థితి. అదొక్కటే కాదు, భాష విషయంలో కూడా భాష ఏ విధంగా ఉండాలని కూడా చాలా పద్ధతిగా భాష విషయంలో చాలా కేర్ తీసుకునేవారు. అంటే ఆయన ఎన్ని పనులు ఉన్నప్పటికీ అందులో తప్పులు ఏ విధంగా వస్తున్నాయి కరెక్షన్స్ చేసేవారు, స్వయంగా కరెక్షన్ చేసేవారు. ఇదంతా కూడా ఒక వ్యవస్థ నెలకొల్పడం జరిగింది. ట్యాబ్లాయిడ్ను తీసుకురావడం కూడా ఆయనే తీసుకురావడం జరిగింది. అంటే జిల్లా వార్తలు జిల్లాకు సంబంధించిన వార్తలు అన్నీ కూడా సేకరించి జిల్లా వార్తలుగా ఇవ్వాలనేది కూడా ఆయన కాన్సెప్టే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తుల కంటే కూడా జిల్లా చెందిన వ్యక్తులకు ఆ జిల్లా వార్తల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని చెప్పి అదొక ట్యాబ్లెట్ను కూడా తీసుకురావడం జరిగింది. జిల్లా స్పెషల్ వార్తలు ఏ జిల్లాకో ఆ జిల్లా కూడా మెయిన్ పేజీతో పాటు తీసుకురావడం జరిగింది. ఈరోజు మిగతా దినపత్రికలన్నీ కూడా పనిచేస్తున్నాయంటే దానికి స్ఫూర్తి ఈనాడు. ఈనాడు స్ఫూర్తి ద్వారానే మిగతా దినపత్రికలు కూడా రావడం జరిగింది. ఆయన ప్రస్థానాన్ని తీసుకుంటే ఒక ప్రియాపచ్చల నుంచి ఒక వ్యాపార రంగం నుంచి వచ్చినప్పటికీ పత్రికా రంగంలో తనదైన శైలి నిర్మించుకోవడం జరిగింది. ఒక పత్రికా రంగంలోతో పాటు అజాత శత్రువుగా నిలబడడం జరిగింది. ఒక పత్రికా రంగంతో పాటు రాజకీయ రంగం, సినిమా రంగం, అతను సినిమా రంగంతో కూడా కొంత సంబంధాలు ఉన్నాయి. మంచి మంచి సినిమాలు తీయడం జరిగింది, సందేశాత్మక సినిమాలు తీయడం జరిగింది. ఎవరైతే కొంతమంది వ్యక్తిగత జీవితాలను ఆధారంగా సినిమాలు తీయడం జరిగింది, అప్పట్లో మయూరి అని సినిమా తీయడం ద్వారా ప్రపంచానికి చాటడం జరిగింది. మయూరి ఆమె ఒక కూచిపూడి నృత్యకారిని కాలుపోయినట్టయితే కాలు తర్వాత ఏ విధంగా తను మళ్ళీ నృత్యానికి వచ్చిందనే ఒక స్టోరీని తీసుకొని దాన్ని తీయడం జరిగింది. అంటే ఆ విధంగా సినిమా రంగానికి సంబంధం ఉంది, పత్రికా రంగానికి సంబంధం ఉంది, రాజకీయ రంగాలతో కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి. ఇవేందో మనకు అప్పట్లో ఉన్న ఆయన కొన్ని సీరియల్స్ని కూడా సక్సెస్ఫుల్ సీరియల్స్ని కూడాను రన్ చేశారు. అంటే అటు సక్సెస్ఫుల్ సీరియల్స్ని తీసుకురావడం జరిగింది, ఒక ఫిలిం సిటీ నాటి ఒక దాన్ని నిర్మించడం జరిగింది. అంటే నీకు ఏ రంగాన్ని తీసుకున్నా ఒక సక్సెస్ఫుల్గా ఒక దీనిని తీసుకురావడం జరిగింది. రామోజీరావు ఒక ప్రోగ్రామ్ చేపడుతున్నాడు అంటే అది చాలా సక్సెస్ అయ్యింది అనేది ఒక ఇదైతే అందరికీ జనాల్లో అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఒక స్థిరమైన స్థానాన్ని మాత్రం సంపాదించుకోగలిగాడు, తన ముద్ర వేయించుకోగలిగాడు. అదొకటి కాదు, పత్రికా రంగమే కాకుండా ఈటీవీ ద్వారా కూడా అసలు టీవీలకు మూల కారణం. ఈరోజు పనిచేస్తున్న వివిధ ఛానళ్ళలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈటీవీ అనేది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా పనిచేయడం జరిగింది. అక్కడ నేర్చుకున్న వాళ్ళే ఈరోజు దాదాపు మనకు 20-25 ఛానళ్ళు ఈరోజు ఏర్పడ్డాయంటే దానికి ఒక మూల స్తంభం అంటే ఒక బేస్ ఎక్కడ మొదలైన మీకు ఒక ఎలక్ట్రానిక్ మీడియా టీవీలో బొమ్మ కనిపిస్తుందంటే దానికి కారణం ఏంటంటే ఈటీవీ ప్రస్థానం నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు నడిపిస్తున్న వాళ్ళు కానీ పెద్ద పెద్ద ఛానళ్ళలో యాంకర్లుగా కానీ నీకు అనలిస్ట్గా కానీ వీళ్ళంతా మారిన వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. 90% మనం 100% తీసుకోకపోయినా 90% ఈటీవీతో ఏదో విధమైన అనుబంధం ఉన్న వాళ్ళే, అది రామోజీ నేతృత్వం. ఇంకొకటి ఏంటంటే రామోజీరావు దగ్గర ఉన్న ఒక గొప్పది ఏంటంటే ఒక సిస్టమ్ నిర్మించడం. అంటే ఆ సిస్టమ్ నిర్మించినట్టయితే సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తే మనుషులు ఉంటారు వెళ్తారు, సిస్టంలో పనిచేసుకుంటూ వెళ్తుంది. తన సిస్టమ్ ఏంటంటే
ఒక ఫిలిం సిటీని నిర్మించాడు. ఫిలిం సిటీలో ఒక సిస్టమ్, ఫిలిం సిటీ వెళ్ళిన వాళ్ళు చాలామంది గమనించిందంటే నీకు ఎంత కుండపోతగా వర్షం రానివ్వండి, ఎక్కడ కూడా ఒక చుట్ట చుక్క నీరు నీకు రోడ్డు. దానికి కారణం ఏంటంటే ఆ సిస్టమ్ తయారు చేసి ఆ వాటర్ అంతా వెళ్ళి ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో కలుస్తుంటాయి. ఆ చెరువు ద్వారా పక్కన పొలం ఉంటుంది, ఆ చెరువులో వచ్చే వాన నీటితో అక్కడ పంటలు పండిస్తారు, కూరగాయలు పళ్ళు అవి పండిస్తారు. ఆ పళ్ళని ఫిలిం సిటీలో పనిచేసే ఎంప్లాయీస్ కమ్ముతారు, లేదంటే అక్కడ ఉండే ఒక తారా సీతారా. అంటే ఈ లింక్ ఏ విధంగా కలిపి అంటే మనము ఆ చైన్ను చూసినట్టయితే ఆ సిస్టమ్ ఎలా ఉందంటే పడ్డ నీళ్లను ఒడిసి పట్టుకోవడం, ఒడిసి పట్టుకున్న నీళ్ళను మళ్ళీ వాడడం, వాడిన తర్వాత దాని నుంచి కూరగాయలు పండించిన ఆ కూరగాయలను మళ్ళీ మనమే వాడుకున్నట్టు. ఇది ఒక సర్కిల్ లాగా అంటే ఇలాంటి సిస్టమ్. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే ఇంత సిస్టమేటిక్గా చేయగలిగేది రామజీరావు. నాకు ఒక ఆర్టీ ఆఫీసర్ కూడా చెప్పింది ఏంటంటే రామజీరావు ఆఫీస్కి బస్సులు నడుస్తుంటాయి మనం, అంటే మిగతా మన ఆఫీసులో వాళ్ళంటే కింద మీద వాడి బస్సులు నిలబడి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తారు. వాళ్ళ బస్సులు దాదాపు 100 బస్సుల వరకు నడుస్తుంటాయి. ఏదో ఒక ఆర్టీ సందర్భంగా నాతో మాట్లాడుతున్న సందర్భంగా ఈటీవీ బస్సులని మేము ఆపమని చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్యూ డేట్ ఏదైతే ట్యాక్స్ కట్టాల్సిన డ్యూ డేస్ 31st ఉంటే 30th రోజే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు. అంటే ఆ సిస్టమ్ ఉండాలి, అంటే 30th లోపల అది వెళ్ళిపోవాలి, ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అదొక సిస్టమ్. ఇవేందో ఇటీవల కొంత ఫైనాన్షియల్గా ఇబ్బందులు జరిగి ఎంప్లాయీస్లో శాలరీ విషయంలో లేట్ అవుతున్నదని తెలిసింది. కానీ మామూలుగా అయితే ఎంప్లాయీస్ జీతం 31st రోజు ఈవినింగ్ కల్లా పడాలి. ఈవినింగ్ కల్లా పడిపోతుంది. ఒకవేళ 31st ఆ మంత్ 30th ఉందనుకో 30th రోజు పడాలి. ఒకవేళ 30th కనుక సండే ఉందనుకో 29th పడాలి. అవును సార్. 29th కనుక వేరే ఫెస్టివల్ ఉందనుకో 28th పడాలి. అంటే నీకు సెలవు కంటే ముందు రోజు ఒక రోజు సాయంత్రం ముందు పడాలి. ఆ సిస్టమ్ దాదాపు 50 ఏళ్ళు ఆయన కొనసాగించాడు. ఇటీవల ఒక 2-3 ఏళ్ళ నుంచి చిన్న ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చి అది కొంచెం మారినట్టుంది. అంటే ఒక 50 ఏళ్ల పాటు ఆ సిస్టమ్ నడిపేయడం, అందుకే ఒక సిస్టమ్ను డెవలప్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ సిస్టమ్లో ఎవరు వచ్చినా పనిచేస్తారు, అది రామజీరావుకున్న ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు సార్. అంటే నేను కూడా అక్కడ నుండి వచ్చిన అమ్మాయిని, అక్కడే జర్నలిజం చేసి ఈరోజు బయటకు వచ్చి ఈ స్థాయిలో ఉన్నాను, సీరియల్స్ చేస్తూ ఇట్లా యాంకరింగ్ చేస్తూ. అండ్ మీరు కూడా మీ ప్రస్థానం కూడా అక్కడే స్టార్ట్ అయ్యి మీరు కూడా అక్కడ కొన్నాళ్ళు పనిచేసినట్టు మాకు తెలిసింది. ఎట్లా సాగింది మీ ప్రయాణం అక్కడ, మీకు ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? నేను కొంతకాలం కాదు, నా 25 ఏళ్ళ జీవితంలో నేను 4-5 ఛానళ్ళు మారినప్పటికీ ఎక్కువ కాలం పనిచేసింది అక్కడే. 6 సంవత్సరాల కాలం పనిచేయడం జరిగింది. 6 సంవత్సరాల కాలంలో మేము ఫస్ట్ రిక్రూట్మెంటు ట్రాన్స్మిషన్ అనేది మనకు మద్రాసు నుంచి ట్రాన్స్మిషన్ ఉండేది. మేము మద్రాసులో రిక్రూట్ అయ్యాం. మద్రాసు నుంచి తర్వాత ఫిలిం సిటీకి అతని సిస్టమ్ ఎట్లుంటుందంటే ఒక ట్రాన్స్పాండర్ ద్వారా మనం టెలికాస్ట్ చేయాలి. ఒక 5 ట్రాన్స్పాండర్ తీసుకొని 30 ఛానల్స్ ఇచ్చే ఫెసిలిటీని అక్కడ పెట్టుకున్నాడు. అక్కడ మాకు మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఈ అక్కడిక్కడ రూమ్లలో పెట్టకుండా ఒక అపార్ట్మెంటే కొనేసాడు. అపార్ట్మెంట్ కొనడం ద్వారా మాకు 2 అపార్ట్మెంట్స్ ఉండేవి. మేము ఎంప్లాయీస్కి అందరికి ఫ్రీ అన్నాడు. అంటే అక్కడ ఉండే ఎంప్లాయీ పనిచేసే వాళ్ళకు అక్కడ 4 కలిపి 5 కలిపి ఒక అపార్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్తో మేము మద్రాసు నుంచి దిగిన తర్వాత కూడా ఇక్కడ కొంతమంది, నేనంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉంటా, వేరే జిల్లాల నుంచి వస్తారు, వాళ్ళు ఎక్కడుంటారు, దిగగాన అమీర్పేటలో దగ్గర ఒక అపార్ట్మెంట్ ఉంటారు, దిగగానే వాళ్ళకి ఆ ఫెసిలిటీ అక్కడి నుంచి బస్సులో. అంటే ఈ సిస్టమ్ని ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం అంటే, నేను 6 సంవత్సరాల పాటు ఈటీవీలో పనిచేసిన కాలంలో ముందుగా నేను నేర్చుకున్నది ఏంటంటే సమయపాలన పాటించడం అనేది ముఖ్యమైన అంశం. సమయపాలన ఏ విధంగా పాటించాలంటే బస్సు ఆ టైంకి వస్తుంది, మన టైంకి ఎక్కాలి. ఆ బస్సు మిస్ అయింది అనుకో మనం ఫిలిం సిటీకి వెళ్ళడానికి చాలా కష్టమైన పరిస్థితులు. సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి. దాంతోపాటు నిబద్ధత, నిజాయితీగా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీ పెంచుకోవాలి. ఇవన్నీ మేము గోద్రాల్లో నేను పనిచేస్తున్న సమయంలో గోద్రాల్లో మన రామజన్మభూమికి సంబంధించిన అల్లళ్ళు జరగడం జరిగింది. ఆ సమయంలో మాకు ఒక డైరెక్షన్ రావడం జరిగింది, ఈ ఇతర మతాల వారిని రెచ్చగొట్టే విధంగా ఉండొద్దు, మనం ఈ బాబ్రీ మసీదు కూలిన విజువల్స్ వేయకూడదు, దానికి సంబంధించిన పరిసర ప్రాంతాలకు వేయాలని చెప్పి మాకు కొన్ని డైరెక్షన్స్ రామోజీరావు నుంచి రావడం జరిగింది. మేము ఆ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఆ విజువల్స్ తప్ప వేరే వాడుతుండేవాళ్ళం. నీకు ఈవెందో నేషనల్ ఛానల్స్ అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నోటీసులు అందాయి, మీరు ఆ రెచ్చగొట్టే విజువల్స్ ఎందుకు వేశారని చెప్పి అందరికీ నోటీసులు అందిస్తే ఒక ఈనాడుకు మాత్రం రివార్డ్ వచ్చింది. మీరు ఈ టైంలో ఏ టైంలో ఏ విధంగా చేయాలనో, మీరు విజువల్స్ వాడాలనో, ఆ సమయంలో మీరు వాడారని చెప్పి
మా స్పెషల్గా ఈటీవీల పనికి ఒక అవార్డు కూడా రావడం. అంటే అంత నిబద్ధతగా, అంటే మనం ఏ టైంలో రెచ్చగొట్టి ఇప్పుడున్న చూస్తే అనుకో ఏం లేకున్నా అది ఓ పుకార్లు షికార్లు అయి వేస్తున్న సందర్భంగా ఇప్పటి కూడా ఈటీవీ మనం చాలా సందర్భాలు చూస్తాం, మిగతా ఛానళ్ళ వాళ్ళు పూర్తి స్థాయిలో బ్రేకింగ్లు షేకింగ్లు అని చేస్తుంటారు. వాళ్ళు అసలు ఆ జోలికి కూడా వెళ్ళరు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్తారు, వాళ్ళకి ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే చెప్తారు. వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, నీకు పక్క ఛానల్ వాళ్ళు ఏమైనా వేస్తారంటే వాళ్ళు వేయరు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రావాలంటే అథెటింగ్గా అక్కడున్న రిపోర్టర్ ఫోన్ చేసి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, నలుగురు చనిపోయారు అని ఆ రిపోర్టర్ చెప్తేనే వేస్తారు. కానీ ఏ టీవీ నైనో లేకపోతే ఏ టీవీ ఫైవ్ వాళ్ళు వాళ్ళు వేసిరని చెప్పి వీళ్ళు వేయరు. వాళ్ళు ఉరుకుతున్నారని వీళ్ళు ఉరకరు, వాళ్ళు పరిగెడుతున్నారని వీళ్ళు పరిగెడతారు. వాళ్ళ రిపోర్టర్ వాళ్ళకి చెప్పేంత వరకు మిగతా వాళ్ళు ఏమన్నా చావాడిని మాకు సంబంధం లేదు అంటే ఆ నిబద్ధత కొనసాగిస్తుంటారు. ఎన్నికల సమయంలో కూడా వాళ్ళకు మిగతా వాళ్ళు వేస్తుంటారు, ఈ పార్టీ ఇన్ని గెలవబోతుంది, ఆ పార్టీ అన్ని గెలవబోతుంది అని చెప్తుంటారు. కానీ వాళ్ళకు కరెక్ట్గా అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉన్న రిపోర్టర్ ఉండో ఇగో ఈ పార్టీ ఇంత మెజారిటీతో ఉంది అన్న తర్వాత అప్పుడే వేస్తారు. అంటే ఆ నిబద్ధత ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం, నాలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే ఈటీవీ నుంచే నేర్చుకున్నారు. ఈటీవీలో నేను అందుకే ఎప్పుడు అనుకుంటాను అంటూ, ఆరేళ్ళకి పనిచేసిన కాలంలో ఈటీవీలో ఉంటే అన్నీ నేర్చుకోవచ్చు, అన్ని పనులు చేయొచ్చు. అంటే జీవితం అంటే ఏం తెలుస్తుంది, ఏం చేయొద్దు ఏం చేయకూడదు తెలుస్తుంది జీవితంలో. అంటే ఒకవేళ జర్నలిజంలో ఉండాలనుకున్న వాళ్ళు, పత్రికల్లో పనిచేయాలనుకున్న వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా ఈటీవీలో ఈనాడులో పనిచేయాలి. అలాగని జీవితాంతం పనిచేయాల్సిన పని లేదు, కానీ ఒక్కసారైనా పనిచేస్తే మనకు అసలు టైమింగ్స్ ఎట్లా పనిచేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా. యాక్చువల్లీ నిజంగా సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఈటీవీ నుండి ఈటీవీని వీడి ఒక వ్యక్తి బయటకు వస్తున్నారు అంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, రిపోర్టర్ కానివ్వండి, మన రెజ్యూమ్ని చూసినట్టయితే ఈటీవీలో పనిచేసినాం అని చెప్తే అవతల మిగతా వాళ్ళ కంటే మనకు అక్కడ 10 మార్కులు ఎక్కువ పడిపోతాయి ఖచ్చితంగా. అంటే కళ్ళు మూసుకొని ఆ ఎంప్లాయీని తీసేసుకుంటారు, అడిగిందని తెచ్చి తీసుకుంటారు. ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారు ఒక ఈటీవీలో నేర్చుకున్న ఎంప్లాయీకి? అంటే మీరు చెప్తున్నారు జర్నలిజంలో మిమ్మల్ని చాలా కష్టాలు పెట్టుంటారు, మీరు నేర్చుకున్న మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు, తెలుగు భాష నేర్పిస్తారు. మనం ఏమనుకుంటాం అంటే మనకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చాం, కానీ ఆడికి పోయిన తర్వాత మనకు ఏది రాదని అక్కడ అర్థమైంది. వాళ్ళు నీకు తెలుగు భాష నేర్పిస్తారు, తెలుగు నావెల్స్ చదవడం నేర్పిస్తారు, ఇంగ్లీష్ భాష నేర్పిస్తారు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పిస్తారు, పొద్దున 9 నుంచి 5 వరకు క్లాసులు పెడతారు. మనం కాలేజీ లెవెల్లో ఎప్పుడో స్కూల్లో మర్చిపోతాం, అవి స్కూల్లో మర్చిపోతాం ఆ క్లాసెస్. కానీ నువ్వు జర్నలిజం కాలేజీలో చేరిన తర్వాత ఖచ్చితంగా 9 to 5 వెళ్ళాలి. నువ్వు వెళ్తున్న సందర్భంలో వాళ్ళకి కొంత నీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తారు, అంటే నీకు స్టైఫండ్ లాగా కూడా ఇస్తారు, అంటే ఊరికి ఏదో గాలి కదలేకుండా స్టైఫండ్ ఇస్తారు ఆ కాలం పాటు. అది అయిపోయిన తర్వాత నిన్ను ఉద్యోగం కూడా ఇస్తారు. ఒకసారి నీకు జర్నలిజం కాలేజీలో ఈనాడు జర్నలిజం స్కూల్లో నీకు సీట్ వచ్చిందంటే నీకు జాబ్ గ్యారంటీ. శాలరీ ఎంత ఇస్తారు ఏందని పక్కన పెడితే నీకు జాబ్ గ్యారంటీ. అది అయిపోయిన తర్వాత ఆ 11 నెలల పాటు నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టాలో అన్ని చిత్రహింసలు, ఆ చిత్రహింసలు మనకే ఉపయోగపడతాయి. కానీ అంటే ఆ విధమైన ట్రైనింగ్ ఇస్తారు నీకు స్కూల్ లెవెల్ నుంచి. మళ్ళీ నువ్వు ఇంటర్ డిగ్రీ ఏదైనా చేసిన తర్వాత ఎక్కడ కూడా నువ్వు అంత చదవవు, అంత చదవవు, అంత కాలేజీ పోవు, అంత నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ హోంవర్క్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఈటీవీ జర్నలిజం స్కూల్లో చేసినట్టయితే నీకు కావాలే కాదు, నీకు అక్కడ యాంకర్స్ కావాలంటే కూడా చాలా ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే దాదాపు అన్ని పెద్ద పెద్ద ఛానల్లో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళంతా కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. నీకు ఈవెన్ ఇప్పుడు పెద్ద పెద్ద డిస్కషన్స్ చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి మనం ఈటీవీ అంటే ఇంకా విస్తరించింది. ఈటీవీలో పనిచేసిన వ్యక్తి ఎక్కడో ఒక చోట, నువ్వు ఇప్పుడున్న 30 ఛానల్లో ఈటీవీలో పనిచేయకుండా వాళ్ళు ఉండేది ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఆ ఇది కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అదొక రోల్ మోడల్గా నిలిచింది తెలుగు ప్రజలకు ముఖ్యంగా. దాంతోపాటు ఒక అద్భుతమైన నిర్మాణాన్ని కట్టడం జరిగింది ఫిలిం సిటీ వ్యాపార రంగంలో. సీరియల్స్లో చాలామందికి కూడా అతను లైఫ్ ఇవ్వడం జరిగింది. మనకెందుకు, నేను ఇటీవల పనిచేస్తున్న కాలంలోనే నేరాలు గొర్రాలు అని ఒకటి వస్తుంది. అవును సార్, అప్పట్లో ఆ సందర్భంలో నూతన్ ప్రసాద్కి యాక్సిడెంట్ అయ్యి సినిమాలు చేయలేని పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్న సందర్భంగా, తను చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా నూతన్ ప్రసాద్కి మాత్రమే అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి అతనికి కొంత పోస్ట్ ఫైనాన్షియల్గా కనిపించిన చరిత్ర ఉంది. నూతన్ ప్రసాద్ మాతో మాత్రమే దాన్ని వాయిస్ ఓవర్ చేయించేది, అతనికి డబ్బులు ఇచ్చేవాడు. అంటే ఎందుకు ఇచ్చేవాడు అంటే అతను సినిమాలు చేస్తలేడు,
ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి కూడా చరిత్రలు ఉన్నాయి, అక్కడ నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. అట్లా అది ఏంటంటే ఈటీవీ అనుభవాలు ఇవన్నీ కూడా చాలా నెమరు వేసుకుంటే చాలా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఒకటేందంటే ఒక పత్రికా రంగానికి ఒక గొప్ప వ్యక్తి, మిగతా వాళ్ళకు మార్గదర్శకుడు, అలాగే టీవీ రంగానికి ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి, అటు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, ఈవెందో ఉప ప్రధానిగా ఉన్న అద్వానీ కూడా హైదరాబాద్ వచ్చిన సందర్భంలో రామోజీరావును కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతోపాటు హైయెస్ట్ పురస్కారాలు పద్మవిభూషణ్ రెండవ పురస్కారం, భారతరత్న తర్వాత రెండవ పురస్కారం, దాంతోపాటుగా తను మార్గదర్శి చిట్ ఫండ్స్ నడపడం ద్వారా కొంత పబ్లిక్కు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేదాన్ని, కొంత ప్రియపచ్చల్ అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే అటు వ్యాపార రంగంలో, ఇటు టీవీ రంగంలో, అటు సీరియల్స్లో, సినిమా రంగం, దాంతోపాటు ఒక ఫిల్మ్ సిటీ. ఫిల్మ్ సిటీ లాస్ వస్తుందా లాభాలు వస్తుందా అని పక్కన పెడితే ఒక అద్భుత కట్టడానికి మనం విజయవాడ అయ్యవాళ్ళు ఏమందిందని చెప్పుకుంటే, ఈ 20 ఏళ్ల కాలం చెప్పుకున్నట్టయితే ఒక ఫిల్మ్ సిటీ తప్పిస్తే అటు సైడ్ వేరే డెవలప్మెంట్ అయిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి ఏ విధంగా చూసినా రామోజీరావు ఒక శిఖర్ అని చెప్పొచ్చు, వివాదాస్పదని చెప్పొచ్చు, అజాత శత్రువుగా మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.